हाई फ्रेंड्स नेन मी ओंकार मीरु चूस्तुन्नारु एलक्ट्रिकल विथ ओंकार यूट्यूब चैनल फ्रेंड्स ई रोजु ई वीडियो लो टाटा स्काई डीटीएच एला इंस्टॉलेशन चेयाली दानिकी एला सिग्नल सेट चेयाली अनेदी ई वीडियो लो चूपिंचबोतुन्नानु फ्रेंड्स मन एलक्ट्रिकल सोदरुलु कोंतमंदिकी वर्कुलु एक्कुवगा उंटायी कोंतमंदिकी కాస్త తక్కువగా ఉంటాయి వాళ్ళు ఖాళీ సమయం అయితే వెచ్చిస్తూ ఉంటారు అలాంటి వారు పార్ట్ టైం వర్క్ కింద ఇలా డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే పాకెట్ మనీ కింద ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అలా దీనిపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే డిటిహెచ్ ఇన్స్టాలేషన్ రావాలి అలాగే సిగ్నల్ సెట్టింగ్ కూడా రావాలి డిటిహెచ్ ఇన్స్టాలేషన్ మరియు సిగ్నల్ సెట్టింగ్ అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించాను మీరు గనక ఈ వీడియో చూసినట్లయితే మీకు 60% అనేది మీరు ఇన్స్టాలేషన్ చేయగలిగే మెథడ్ అనేది మీకు వచ్చేస్తుంది ఎందుకంటే కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళు ఇన్స్టాలేషన్ నేర్చుకోవాలి అలాగే సిగ్నల్ సెట్టింగ్ కూడా నేర్చుకోవాలి కానీ మన ఎలక్ట్రికల్ సోదరులకి ఈ ఇన్స్టాలేషన్ అనేది పెద్ద పని కాదు ఎందుకంటే ఎంతో కొంత అవగాహన మనకు ఉంటుంది కాబట్టి ఇన్స్టాలేషన్ అనేది ఒకసారి చూసినట్లయితే ఈజీగా ఇన్స్టాలేషన్ చేసేస్తారు అదే కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సిగ్నల్ సెట్ చేయడం అనేది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఎంతో కొంత అవగాహన వస్తుంది ఒకవేళ మీకు రానట్లయితే మీ ఏరియాలో డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళు ఉంటారు ఆ టెక్నీషియన్ కానీ మీరు ఒకసారి ఫాలో అయితే మీకు పూర్తిగా ఇది అర్థమైపోతుంది మీరే స్వయంగా చేయగలరు మీరు స్వయంగా ఒక డిటిహెచ్ కానీ ఇన్స్టాలేషన్ చేసినట్లయితే మీకు దీని గురించి పూర్తిగా మీకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది దీనిపై కొంత అవగాహన వచ్చినాక మీకు దగ్గరలో ఉన్న మీ ఏరియాలో డిటిహెచ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదా డీలర్స్ కానీ వాళ్ళకి మీరు సంప్రదించి మేము డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేస్తామని చెప్తే వాళ్ళే మీకు ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తారు మీరు స్వయంగా ఇన్స్టాలేషన్ చేసుకుంటే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే కస్టమర్ దగ్గర కూడా మీరు ఎంతో కొంత వసూలు చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఒక 1 అవరు లేదా 1.5 అవరు టైం కేటాయిస్తే దానికి తగ్గట్టుగా అమౌంట్ అయితే మీకు వస్తుంది ఈ విధంగా మీరు ఎంతో కొంత సంపాదించుకోగలరు అని నా అభిప్రాయం యాక్చువల్గా ఈ డిటిహెచ్ ఇన్స్టాలేషన్ అనేది ఇంజనీర్స్ చేయాలి కానీ లోకల్గా చాలామంది అయితే ఈ డిటిహెచ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు మన ఎలక్ట్రీషియన్ సోదరులు కూడా ఈ వర్కులు చేస్తున్నారు పార్ట్ టైం కింద నేను చాలామందిని అయితే చూశాను దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కడా స్కిప్ చేయకండి మళ్ళీ అర్థమవుతుంది వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు కాకపోయినా ఇంకొకరికైనా ఇది ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ డిటిహెచ్ ఇన్స్టాలేషన్కి టూల్స్ అన్నీ ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ సోదరు దగ్గర ఇవి కంపల్సరీగా ఉంటాయి ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ ఒక్క శాటిలైట్ ఫైండర్ మాత్రం కొనుక్కోవాలి దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడనే చెక్ చేసి మీరు కొనాలంటే కొనుక్కోండి దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే ఒక హ్యామరింగ్ డ్రిల్ ఉండాలి 8mm బిట్ ఉండాలి అలాగే 10 నెంబర్ స్పానర్స్ ఉండాలి ఫ్లాట్ స్పానరు అలాగే రింగ్ స్పానరు అలాగే టీ స్పానర్ కూడా ఉండాలి టీ బిట్ ఉండాలి తర్వాత ఒక హ్యామర్ ఉండాలి స్క్రూడ్రైవర్ ఉండాలి కటింగ్ ప్లేర్ ఉండాలి అలాగే కేబుల్ స్లీవ్ తీయడానికి మన దగ్గర వైర్ స్ట్రిప్పర్స్ ఉంటాయి కదా అవి ఒకటి ఉంటే సరిపోతుంది తర్వాత శాటిలైట్ ఫైండర్ అనేది మనం కొనుక్కోవాలి అలాగే కేబుల్ కనెక్టర్స్ ఉంటాయి వీటిని ప్రెస్సింగ్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది అలాగే కేబుల్ స్లీవ్ తీయడానికి కూడా ఒక టూల్ ఉంటుంది ఇవి మీరు ఆ తర్వాత అయినా కొనుక్కోవచ్చు మాన్యువల్గా మీరు ఆ కేబుల్ కనెక్టర్స్ ప్రెస్ చేసుకోవచ్చు ఇక డిటిహెచ్ విడిపాట్లు హార్డ్వేర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇవన్నీ విడిపాట్లుగా వస్తాయి ఒకసారి చూడండి ఈ ప్యాకింగ్లో చాలా విడిపాట్లు ఉన్నాయి ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఒక్కొక్క విడిపాటు మీకు చూపిస్తాను దీన్ని ఇప్పుడు అన్ప్యాక్ చేద్దాం ఇవి ఇందులో ఉన్న విడిపాట్లు ఇందులో ఒక్కొక్క విడిపాటు యొక్క పేరు మీకు చెప్తాను దీన్ని రిఫ్లెక్టర్ అంటారు దీన్ని మాస్ట్ అంటారు దీన్ని బ్రాకెట్ లేదా బ్యాక్ మౌంట్ అంటారు ఇవి లెగ్స్ అంటారు లెఫ్ట్ రైట్ లేదా స్టట్స్ అని అంటారు
ఇది పైప్ క్లాంప్ లేదా ఎలివేషన్ బ్రాకెట్ అని అంటారు. దీన్ని ఫుట్ మౌంట్ అంటారు. ఇది ఎల్ఎన్బి క్లాంప్ హోల్డర్. ఇది ఇవి వీటన్నిటికీ సరిపోయినటువంటి నట్స్, బోల్ట్స్, స్క్రూస్ మొత్తం ప్యాకెట్లో వస్తాయి. ఇవి బిగించడానికి 10 నెంబర్ స్పాన్నర్ అయితే సరిపోతుంది టోటల్గా ఈ బోల్ట్స్ అన్నిటికీ. దీన్ని ఎల్ఎన్బి ఆర్మ్ అంటారు. ఇది ఇన్స్టలేషన్ చేయడానికి ఇందులో స్క్రూస్, అలాగే టైస్, కేబుల్ క్లాంప్స్, అలాగే కేబుల్ పిన్స్ మొత్తం టోటల్ ఈ ప్యాకెట్లో ఉన్నాయి. ఇది ఎల్ఎన్బి టాటా స్కై వాళ్ళదే. ఇది యూనివర్సల్ ఎల్ఎన్బి. ఇందులో సెటప్ బాక్స్ ఉంది. ఇది కేబుల్. ఇది ఇవి ఒక డిస్ ఇన్స్టలేషన్ చేయడానికి కావలసినటువంటి మొత్తం విడిభాగాలు. ఇప్పుడు ఇన్స్టలేషన్ మొదలెడదాం. ఫ్రెండ్స్, ముందు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేద్దాం. ఇవన్నీ బిగించాలంటే ఇందులో నట్స్, స్క్రూస్ అన్నీ ఉపయోగించాలి. ఇందులో రకరకాల సైజుల్లో ఉంటాయి ఇవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే సూట్ అవుతుంది. దేనికి ఏవి సూట్ అవుతున్నాయో అవి మాత్రమే బిగించాలి. ఒకదానికొకటి బిగించకూడదు. ఇకపోతే ఈ విడిపార్ట్లు అనేవి టాటా స్కైలో ఎలా ఉంటాయి, మిగతా ఎయిర్టెల్ కానీ, డిష్ టీవీ కానీ, లేదా వీడియోకాన్ కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి ఇవి ఇన్స్టలేషన్ విడిపార్ట్లు. మనం కాస్త బుర్ర పెట్టామంటే ఈజీగా అయితే మనం బిగించగలము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి దేనికి అవి కేటాయిద్దాం. ఇలా విడగొట్టినట్టయితే మనకు ఏది ఎక్కడ బిగించాలో అర్థమవుతుంది. ఇది బ్యాక్ మౌంటు లేదా బ్రాకెట్ అంటారు. ఇది దీని మీద ఇక్కడ ఏరో సింబల్ ఉంది చూడండి. అంటే ఇది పైకి వచ్చే విధంగా మనం ఇప్పుడు బిగించుకోవాలి. దీనికి ఎల్ఎన్బి ఆర్మ్ దీనికి ఇలా పెట్టాలి. ఇక్కడ చూడండి, రెండు హోల్స్ ఉన్నాయి. దీనికి రెండు హోల్స్ ఉన్నాయి. ఈ రెండు హోల్స్కి, ఈ రెండు హోల్స్కి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఈ పొడుగుగా ఉన్నటువంటి వీటిని ఇందులో పెట్టాలి. ఇవి చూడండి, రెండో వైపు స్పానర్తో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ గాడిలో సిట్టింగ్ అయితే చాలు. మనం ఒకవైపు స్పానర్తో బీస్తే సరిపోతుంది. అలాగే రెండో బోల్ట్. ఇప్పుడు దీన్ని స్పానర్తో టైట్ చేద్దాం. ఇవి మరీ టైట్గా అయితే బిగించకూడదు, ఎందుకంటే ఎక్కువ టైట్ చేసినట్టయితే ఇది ప్రెస్ అయిపోతుంది. అలాగే ఈ ఎల్ఎన్బి ఆర్మ్ పొరపాటున కూడా బెండ్ అవ్వకూడదు. కంపెనీ ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చిందో అదే విధంగా ఉండాలి. ఇది బెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఇలా బయటికి ప్రెస్ అవ్వడం కానీ జరిగినట్లయితే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఇది పక్కన పెడదాం. ఇది పైప్ క్లాంప్ లేదా ఎలివేషన్ బ్రాకెట్ అంటారు. దీనికి మూడు స్క్రూలు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మూడు స్క్రూలు. ఇక్కడ స్క్వేర్ టైప్లో ఉంది, యువతల రౌండ్గా ఉంది. ఈ స్క్వేర్ టైప్ ఉన్న సైడు ఈ స్క్రూ పై భాగం అయితే బిగించుకోవాలి. ఈ గాడి అనేది ఇందులో దిగుతుంది. ఇలా పట్టుకొని నట్లు ఎక్కించుకోవాలి. ఇవి పూర్తిగా టైట్ చేయకూడదు, తరువాత టైట్ చేయవలసిన ఉంటుంది. దీన్ని ఈ బ్యాక్ మౌంట్కి ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూడండి, పైన రెండు స్క్రూలు బిగించడానికి అయితే ఉంది. దీన్ని ఇందులో పెట్టాలి. దీనికి కూడా పైకి ఉంది. ఇవి రెండు స్క్రూలు. ఇవి వాటన్నిటికీ ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఇలా బిగించాలి. దీనికి థ్రెడ్లు ఉంటాయి. పూర్తిగా టైట్ చేయకూడదు, తర్వాత టైట్ చేసుకోవాలి. ఇది ఇలా యాక్షన్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇందులో మళ్ళీ రెండు స్క్రూలు తీసుకోవాలి. ఈ రెండు స్క్రూలు దీని కింద నుంచి పెట్టాలి. ఇలా పెట్టి, ఇదేంటంటే మెజర్మెంటు ఇండికేటర్. ఇది ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్ని ఇది సూచిస్తుంది. దీన్ని ఇలా పెట్టాలి. దీని మీద ఇలా నట్టు బిగించుకోవాలి. అలాగే రెండో వైపు, మళ్ళీ ఇటువైపు కూడా ఈ స్కేలింగ్ ప్లేటు పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ తర్వాత స్పానర్తో టైట్ చేసుకోవాలి. వర్క్ చేస్తుండగా దీనికి ఎల్ఎన్బి క్లాంప్ హోల్డర్ బిగించుకోవాలి. ఇప్పుడు
చూడండి ఇది వి ఆకారంలో ఉంది కదా ఇక్కడ ఇది లోపలికి ఇలా వచ్చే విధంగా బిగించుకోవాలి దీనికి పొడుగుగా ఉన్న ఆ బోల్ట్ అన్నట్టు మరి ఎక్కువగా టైట్ చేసుకోకూడదు ఒక మాదిరిగా టైట్ చేస్తే సరిపోతుంది పొరపాటున ఇది కింద పడింది అనుకో విరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు దీన్ని ఆ రిఫ్లెక్టర్ కి బిగించాలి ఈ రిఫ్లెక్టర్ కి ఇది బిగించుకోవాలి రిఫ్లెక్టర్ అనేది పొరపాటును కూడా బెండ్ అవడం గాని లేదా షట్టల్ పడడం గాని జరిగింది అనుకోండి సిగ్నల్ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ నాలుగు హోల్స్ కి ఈ పైన ఉన్న మౌంట్ కి నాలుగు హోల్స్ అలా సిట్టింగ్ అయ్యేటట్టు పెట్టుకొని మనం బోల్ట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ గా ఇది సిట్టింగ్ చేసుకోవాలి ఆ గాడిలో కరెక్ట్ గా అది కూర్చుంటుంది అది ఇప్పుడు కరెక్ట్ గా ఇది పెట్టి నట్టు వేసుకోవాలి యువతల ఇది మనం పెట్టేటప్పుడు యువతల ఇలా వేల్తో ప్రెస్ చేసి ఇది బిగించుకోవాలి రెండు స్క్రూ ఇలా పెట్టి మళ్ళీ దీనికి కూడా నట్టు వేసుకోవాలి ఓకే ఆపోజిట్ ఆపోజిట్ వేయడం జరిగింది ఈ బోల్ట్ కి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ కరెక్ట్ గా ఈ రిఫ్లెక్టర్ హోల్ లోకి కరెక్ట్ గా సిట్టింగ్ కావాలి చూడండి ఇది కూడా ఇక్కడ స్క్వేర్ గా ఉంటుంది ఇది స్క్వేర్ గా ఉంది స్టెప్ ఈ స్క్వేర్ గా ఉన్నదాన్ని ఇది లోపల కరెక్ట్ గా ఆ సిట్టింగ్ చేసుకోవాలి ఆ సిట్టింగ్ అవ్వకుండా టైట్ చేస్తే మళ్ళీ ఇక్కడ బెండ్ అయిపోతుంది చూడండి నాలుగు స్క్రూలు అయితే ఎక్కించడం జరిగింది యువతల వైపు చూడండి ఓకే కరెక్ట్ గా సిట్టింగ్ అయ్యాయి ఇప్పుడు స్పానర్ తో టైట్ చేసుకుందాం మరి టైట్ గా ఏం అవసరం లేదు ఒక మాదిరిగా టైట్ చేస్తే సరిపోతుంది అలానే లూజ్ ఉండకూడదు ఓకే నాలుగు బోల్ట్స్ కూడా టైట్ చేయడం జరిగింది ఇతల వైపు చూడండి ఇది ఎల్ఎన్బి ఆర్మ్ ఈ విధంగా సిట్టింగ్ అయ్యింది దీన్ని పక్కన పెడదాం చివరగా ఈ రెండు నట్ అండ్ బోల్ట్స్ మిగిలాయి ఇవి మాస్ట్ కి ఫుట్ మౌంట్ కి బిగించాలి ఫుట్ మౌంట్ ఇలా పెట్టి ఇవన్నీ స్పానర్ తో తరువాత టైట్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు దీనికి ఈ హోల్లో లెగ్స్ బిగించాలి ఈ లెగ్స్ మీద ఇక్కడ ఆర్ అని ఉంటుంది ఒకవైపు జి అని ఉంటుంది అలాగే ఇంకో దాని మీద ఇక్కడ ఎల్ అని ఉంటుంది అలాగే జి అని ఉంటుంది ఈ జి ఉన్న సైడు కిందకి కానీ లేకపోతే వాల్కి కానీ ఇవి టచ్ చేయాలి ఆరు ఎల్ ఏంటంటే ఈ మాస్ట్కి బిగించుకోవాలి ఆర్ అంటే రైట్ ఎల్ అంటే లెఫ్ట్ అలా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ ఇలా బోల్ట్ ఎక్కించాలి ఇలా లెఫ్ట్ రైట్ ఇలా బిగించిన తర్వాత ఇది ఇలా సిట్టింగ్ అవుతుంది ఈ విధంగా బిగిస్తే ఇలా లెఫ్ట్ రైట్ పెట్టుకోవాలి లేదంటే ఇది కానీ వాల్కి కానీ బిగించినట్లయితే ఇవి రివర్స్లో పెట్టి బిగించుకోవాలి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అలా పెట్టుకొని అలా వాల్కి బిగించేటప్పుడు అలా బిగించుకోవాలి అలా బిగిస్తేనే ఇవి కరెక్ట్గా వాల్కి సూట్ అవుతాయి వాల్కి బిగించుకోవాలంటే ముందుగా ఇవి ఓపెన్ చేసి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేద్దాం ఓకే ఇప్పుడు ఇది వాల్కి సిట్టింగ్ అవుతుంది కరెక్ట్గా ఇలా వాల్కి అయితే కరెక్ట్గా ఇలా సిట్టింగ్ అవుతుంది ఈ ఫుట్ మౌంట్కి కింద పైన రెండు హోల్స్ ఉన్నాయి వీటికి మార్క్ చేసుకోవాలి అలాగే కూడా మార్క్ చేసుకోవాలి గోడ పైన అయితే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి లేదంటే స్లాబ్ మీద కూడా ఈ విధంగానే ఫిక్స్ చేసుకోవాలి ఆ గోడ మీద కానీ స్లాబ్ మీద కానీ లేదా గోడకు సైడ్ కానీ మీరు ఇది ఎక్కడ బిగించుకున్నా సరే ఇది మాత్రం కంపల్సరిగా స్ట్రైట్గా ఉండాలి ఇటువైపు కూడా బెండింగ్ అనేది ఉండకూడదు ఒకవేళ బెండింగ్ అయితే సిగ్నల్ వేగంగా ట్రేస్ అవుట్ అవ్వదు ఫుల్ సిగ్నల్ కూడా రాదు కాబట్టి ఇది స్ట్రైట్గా వచ్చేటట్టు బిగించుకుంటే సరే ఇది ఒక్కటే చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి ఇది స్ట్రైట్గా రావాలనుకుంటే ఈ లెగ్స్ అలాగే ఈ ఫుట్ మౌంట్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్తో బిగించుకోవాలి దీనికి మీటర్స్ కూడా ఉన్నాయి ఆ మీటర్ సహాయంతో కూడా బిగించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది గోడ సైడ్కి అయితే బిగిస్తున్నాము ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకోవాలా కింద ఫుట్ మౌంట్కి అలాగే లెగ్స్కి మార్క్ చేసుకోవాలి ముందు ఫుట్ మౌంట్కి కిందన మార్క్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి
ఫ్రెండ్స్ ఈ ముందుగా ఈ ఫుట్ మౌంట్ అనేది మార్క్ చేసుకోవాలి ఫుట్ మౌంట్ మార్క్ చేసుకునేటప్పుడు ఇది స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి లేదంటే దీనికి ప్రత్యేకించి మీటర్స్ ఉంటాయి ఆ మీటర్స్ ద్వారా అయినా దీన్ని మార్క్ చేసుకోవచ్చు ప్రెజెంట్ మన దగ్గర అలాంటి సదుపాయం లేదు కాబట్టి దీన్ని స్ట్రైట్ గా పెట్టి మార్క్ చేసుకుంటాను క్రాస్ గా మాత్రం మార్క్ చేసుకోకూడదు ఎందుకంటే గోడ సైడ్ ని మాత్రం బిగించేటప్పుడు ఇది స్ట్రైట్ గా ఉండాలి ఇప్పుడు రెండు కూడా మార్క్ సెంటర్ మార్క్ చేసుకొని డ్రిల్లింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది 8 mm బిట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసేద్దాం ఇది ఈ గ్రిప్స్ ఇందులో పెట్టాలి ఈ స్క్రూలు ఇందులో పెట్టి బిగించాలి ఈ బిగించాలంటే 10 నంబర్ టీ బిట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది గోడకి బిగించడం జరిగింది ఇప్పుడు దీనికి మాస్ట్ తగిలిద్దాం ఇప్పుడు ఇది కరెక్ట్ గా పెట్టుకొని ఇది స్ట్రైట్ గా ఉండాలి ఇటువైపు బెండింగ్ లేకుండా ఇవి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని డ్రిల్లింగ్ అయితే చేయాలి మరి ఎక్కువగా టైట్ చేస్తే స్క్రూ విరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బోల్ట్ ని బిగించుకోవాలి టైట్ చేసుకోవాలి ఫుట్ మౌంట్ దగ్గర కూడా టైట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కదలడం లేదు టైట్ గా ఉంది ఇప్పుడు రిఫ్లెక్టర్ దీంట్లో పెట్టేద్దాం ఇప్పుడు ఈ పైప్ క్లాంప్ అయితే దీంట్లో దించేస్తే సరిపోతుంది ఈ పైన ఈ బోల్ట్స్ ఈ కింద ప్లాస్టిక్ ప్లేట్ పై కూర్చుండాలి కూర్చున్న వరకు ఇది దించాలి మీదకైతే ఉండకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ బోల్ట్స్ కాస్త టైట్ చేసుకోవాలి మరి ఎక్కువ టైట్ చేయకూడదు ఎందుకంటే ఇది మూవ్ అవ్వాలి కాబట్టి అలాగే ఈ సైడ్ నట్స్ కూడా కాస్త అలా టైట్ చేసుకోవాలి మరి ఎక్కువగా టైట్ చేయకుండా మనకు సిగ్నల్ వచ్చే వరకు కాస్త మూవ్ అవ్వడానికి టైట్ చేసుకుంటే సరిపోతుంది ఎల్ఎంబి ఇలా పెట్టి క్లాంప్ ఇలా పెడితే సరిపోతుంది దీనికి ఒకవైపు స్క్రూ ఉంటుంది రెండో వైపు లాకింగ్ ఉంటుంది కొన్ని క్లాంపుల్లో రెండు వైపులు కూడా స్క్రూలు ఉంటాయి దీని ఎలివేషన్ కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ దీనిపై మెజర్మెంట్స్ అయితే ఉంటాయి కరెక్ట్గా ఈ పాయింట్ 69 దగ్గరకు వచ్చే విధంగా ఈ ఎలివేషన్ పెట్టి టైట్ చేయండి మరి ఎక్కువగా టైట్ చేయకుండా కాస్త అలా మనం మూవ్ చేసుకోవడానికి మూవ్ అయ్యే విధంగా లేదా లూజ్ లేకుండా ఉండాలి ప్లస్ మూవ్ చేస్తే మూవ్ అవ్వాలి ఆ విధంగా టైట్ చేసుకోవాలి 69 దగ్గర పెట్టి టైట్ చేసుకోండి ఇలా రెండు వైపులు టైట్ చేసుకోవాలి ఇక్కడ ఎల్ఎన్బి పైన కూడా మెజర్మెంట్స్ ఉంటాయి ఇక్కడ క్లాంప్ మీద కూడా దీని మీద కూడా మెజర్మెంట్స్ ఉంటాయి ఇది మైనస్లో వస్తుందో ప్లస్లో వస్తుందో అనేది మెజర్మెంట్స్ ఉంటాయి అవి ఇంజనీర్ అయితే వాళ్ళు కరెక్ట్గా పెడతారు ఎంత కరెక్ట్గా పెట్టినా సరే సిగ్నల్ చెక్ చేసేటప్పుడు ఫైనల్గా ఇది మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇది కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టు చూడండి దీనిపై జీరో ఉంది దీనిపై కూడా జీరో ఉంది కరెక్ట్గా సెంటర్లో వచ్చినట్టు చూడండి ఎయిర్టెల్లో మాత్రం ఇది ఒక సైడ్కి వస్తుంది వీడియోకాన్ కానీ లేదా డిష్ టీవీ కానీ కొద్దిగా క్రాష్ ఉంటాయి అది సిగ్నల్ పెట్టేటప్పుడు దాన్ని ఇలా మూవ్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి తర్వాత ఈ యాంగిల్ అనేది ఇటువైపు అటువైపు అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఒకవేళ మనకు తెలియనట్లయితే ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట టాటా స్కై డిషెస్ అనేవి ఉంటాయి అవి ఏ యాంగిల్లో ఉన్నాయో మనం చూసుకొని దాని ప్రకారంగా ఆ యాంగిల్గా ఈ డిష్ పెట్టుకొని కాస్త అటు ఇటు మూవ్ చేస్తే సిగ్నల్ అనేది ట్రేస్ అవుట్ అవుతుంది ఒకవేళ దగ్గరలో టాటా స్కై లేదనుకోండి ఇది ఈస్ట్ వైపు చూపిస్తుంది అది అటువైపు వెస్ట్ వైపు చూపిస్తుంది సెంటర్ ఇది సౌత్లో ఉంటుంది ఆ విధంగా ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి మనం ఒక డిస్ కానీ బిగించినట్లయితే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది టాటా స్కై ఏ యాంగిల్లో వస్తుందో లేకపోతే ఎయిర్టెల్ ఏ యాంగిల్లో వస్తుందో వీడియోకాన్ ఏ యాంగిల్లో వస్తుందో తెలిసిపోతుంది టాటా స్కైకి సన్ డైరెక్ట్కు జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది అలాగే వీడియోకాన్కి ఒక మరి కాస్త డిఫరెన్స్ ఉంటుంది ఈ మూడు ఒకే యాంగిల్లో దగ్గర దగ్గరలో ఉంటాయి ఎయిర్టెల్కి మాత్రం పూర్తిగా ఇలా ఈస్ట్కి అయితే వచ్చేస్తుంది ఈస్ట్కి ఒక 40 డిగ్రీ అలా ఉండొచ్చు ఆ విధంగా ఉంటుంది ఇది ఎలివేషన్ కూడా దీనికి మీద చూస్తే ఇంకా కొద్దిగా డౌన్గా ఉంటుంది
आधा सैटी एयरटेल को मतलब मिगता मूड मतलब इंचुमचु सिग्नल ट्रेस आउट इप्ड एलएनबी की मैं सैटेलाइट फाइंडर द्वारा कनेक्ट इधी सैटेलाइट फाइंडर ఇలాంటి సర్వీస్ కేబుల్ కి ఒక మీటర్ నర కేబుల్ ముక్క అయితే సరిపోతుంది దీనికి రెండు పిన్స్ కనెక్ట్ చేసుకొని ఇవి ఎల్ఎన్బి కి కనెక్ట్ చేయాలి ఇక్కడ సటలైట్ ఫైండర్ లో ఇక్కడ సటలైట్ అని ఉంది అలాగే ఇక్కడ రిసీవర్ అని ఉంది మనం ఇక్కడ రిసీవర్ నుంచి కనెక్ట్ చేయొచ్చు లేదా దీనికి అడాప్టర్ అయితే ఉంది ఆ అడాప్టర్ ను దీనికి కనెక్ట్ చేసి దీనికి 12 వోల్టేజ్ పవర్ అవ్వాలి ఇక్కడ సటలైట్ అన్న చోట ఎల్ఎన్బి కి కనెక్ట్ చేశాం కదా ఆ కేబుల్ ని దీనికి కనెక్ట్ చేయాలి రివర్స్ లో మాత్రం పెట్టకూడదు ఇది పవర్ తో రన్ అవుతుంది ఇంకాస్త మనం డబుల్ ఖర్చు పెట్టినట్లయితే ఆ బ్యాటరీ తో కూడా వస్తాయి ఆ బ్యాటరీ బ్యాకప్ తో పని చేస్తాయి అవి కొద్దిగా రేట్ అవుతాయి ఇది అడాప్టర్ ఇది ఈ అడాప్టర్ కూడా ఇలాంటి పిన్ ఉంది దీన్ని రిసీవర్ సైడ్ కనెక్ట్ చేయాలి పవర్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి పవర్ కనెక్ట్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ మెయిన్ మెనూ అని వచ్చేసి ఫైండ్ లిస్ట్ యాడ్ ఎడిట్ ఇలా మొత్తం మెనూ అయితే ఉంది ఫైండ్ అనేది మనం సటలైట్ ని ఫైండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది నువ్వు ఓకే ప్రెస్ చేసినట్లయితే అందులోకి వెళ్తుంది ఇక్కడ బజ్జర్ దగ్గరికి వచ్చి బజ్జర్ ఆన్ లో పెట్టాలి ఇక్కడ అప్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కొడితే ఆన్ లో ఉంటుంది ఆల్్రెడీ ఆన్ లో ఉంది ఇది ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ లోకి వచ్చినట్లయితే ఆ ప్రతి ఒక్క డిష్ టీవీ ఫ్రీక్వెన్సీస్ ఇందులో ఫీడ్ అయి ఉంటాయి ఒకవేళ లేకపోతే మన కిందన యాడ్ అన్ ఆప్షన్ ఉంటుంది ఆ యాడ్ అన్ ఆప్షన్ లోకి వచ్చి మనం వాటి యొక్క ఫ్రీక్వెన్సీని ఇందులో ఫీడ్ చేసుకుంటే ఆ విధంగా మనం సిగ్నల్ అనేది ట్రేస్ చేయొచ్చు ఇప్పుడు లిస్ట్ లోకి వెళ్తున్నాను లిస్ట్ లోకి వెళ్ళగానే ఇక్కడ డైలాగ్ డిటిహెచ్ అని ఉంది అలాగే డౌన్ కి వెళ్దాం తర్వాత డిష్ టీవీ తర్వాత డిడి డైరెక్ట్ తర్వాత బిగ్ టీవీ సన్ డైరెక్ట్ వీడియోకాన్ D2H టాటా స్కై ఎయిర్టెల్ ఇలా మొత్తం కూడా అన్నీ దీంట్లో ఫీడ్ అయి ఉంటాయి ఏ ఫ్రీక్వెన్సీ లేనట్టయితే ఆ ఫ్రీక్వెన్సీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు టాటా స్కై కావాలి కాబట్టి టాటా స్కైలోకి వెళ్ళి ఓకే చేయాలి ఇక్కడ వివిధ రకాలైన ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి వాటి సీరియల్ నెంబర్స్ ఉంటాయి మనకు టాటా స్కై 111 30 లో వస్తుంది మనం అక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి అంటే నెంబర్ 5 లో ఫీడ్ చేసి ఉంది ఓకే ఇక్కడికి వచ్చి మనం ఓకే ప్రెస్ చేయాలి ఓకే ప్రెస్ చేయగానే ఇక్కడ స్ట్రెంత్ మరియు క్వాలిటీ అని చూపిస్తుంది ఈ స్ట్రెంత్ అనేది కంపల్సరీగా 70 దాటి ఉండాలి ఒకవేళ 20 గాని 10 గాని లేదా 40 గాని చూపించినట్లయితే ఈ కేబుల్ కనెక్ట్ అవ్వకపోవడం గాని లేకపోతే ఎల్ఎన్బి ఫెయిల్ అవడం గాని ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఆ ఎల్ఎన్బి గాని పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయితే ఈ స్ట్రెంత్ అనేది చూపిస్తుంది ఇది చూపించినట్లయితే ఎల్ఎన్బి కనెక్ట్ అవ్వకపోవచ్చు కేబుల్ కావచ్చు పిన్స్ అవ్వచ్చు లేదా ఎల్ఎన్బి ఫెయిల్ అవ్వచ్చు ఒకవేళ కేబుల్ షార్ట్ గాని ఎల్ఎన్బి షార్ట్ ఉంటే దీంట్లో మొత్తం ఎర్రర్స్ చూపిస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఈ కింద క్వాలిటీ అనేది చూపించాలి క్వాలిటీ వస్తేనే మనకు సిగ్నల్ వచ్చినట్టు సిగ్నల్ ట్రేస్ అవగానే వెంటనే ఇందులో బజ్జర్ వస్తుంది ఆ బజ్జర్ ని బట్టి మనం సిగ్నల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అలైన్మెంట్ చేద్దాం ఇప్పుడు మనం ఎలివేషన్ అనేది అప్ అండ్ డౌన్ అనేది 69 లో పెట్టుకున్నాం కాబట్టి దీన్ని కాస్త అటు ఇటు మూవ్ చేద్దాం ఒకవేళ మూవ్ చేసినప్పుడు రాకపోతే ఎల్ఎన్బి ని కొద్దిగా అటు ఇటు జస్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకుంటూ సిగ్నల్ ట్రేస్ అవుట్ చేయాలి కొత్తగా ఎవరైతే చేస్తారో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కొద్దిగా విసుగు కూడా వస్తుంది అలవాటైతే ఈజీగా సిగ్నల్ సెట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమైన పని ఏమీ కాదు సిగ్నల్ అనేది దీన్ని అప్ అండ్ డౌన్ ప్లస్ ఇటు అటు మూవ్ చేసి ఈ రెండు ఒక దగ్గర క్రాస్ చేసి కరెక్ట్ గా పెట్టినట్లయితే సిగ్నల్ అనేది ట్రేస్ అవుట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తాను సిగ్నల్ ట్రేస్ అవుట్ అవుతుంది బజ్జర్ అయితే వచ్చింది ఇదిగో 57 వరకు వచ్చింది టాటా స్కై అనేది 95 వరకు వస్తుంది సిగ్నల్ అనేది టాటా స్కై మాత్రం 80 దాటాలి 80 బిలో ఉంటే కొన్ని ఛానల్స్ రావు డిటిహెచ్ వీడియోకాన్ అయితే మాత్రం 77 ఫైనల్ వరకు వస్తుంది ఎయిర్టెల్ కానీ డిష్ టీవీ కానీ ఇవన్నీ 80 దాటుతాయి 80 దాటించే పెట్టాలి మాక్సిమం
अभी 90 క్రాస్ అయ్యేటట్టుగా మనం సెట్ చేయగలిగితే ఆ ఛానల్స్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి లాగింగ్ అయితే ఏమీ ఉండదు కాబట్టి కొద్దిగా కష్టపడి సిగ్నల్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి అలా తిప్పగానే పెరిగింది ఈ విధంగా సిగ్నల్ సెట్ చేసుకోవాలి ఇది సెట్ అయిన తర్వాత దీన్ని అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవాలి ఇది అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు అప్ కు వస్తే సిగ్నల్ పెరుగుతుందా లేకపోతే ఆ డౌన్ కు వస్తే సిగ్నల్ పెరుగుతుందా ఆ విధంగా స్లోగా అయితే మూవ్ చేసుకొని ఇక్కడ బోల్ట్ అయితే టైట్ చేసుకోవాలి అది ఓక అయిన తర్వాత దీన్ని ఇటు అటు మూవ్ చేసుకోవాలి ఇటువైపు వస్తే పెరుగుతుందా ఇటువైపు వస్తే పెరుగుతుందా అని చూసుకొని ఆ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ సైడ్ ఈ క్లాంప్ నట్స్ అయితే టైట్ చేసుకోవాలి రెండు ఈక్వల్ గా టైట్ అయిన తర్వాత ఫైనల్ గా ఏంటంటే ఎల్ఎంబి అనేది జస్ట్ ఇటు అటు మూవ్ చేసుకోవాలి ఎటువైపు మూవ్ చేస్తే సిగ్నల్ పెరుగుతుందో దాన్ని కరెక్ట్ గా అలా పెట్టి స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం కొత్త లొకేషన్ కి వెళ్ళాం అనుకో ఆ లొకేషన్స్ లో ఈస్ట్ ఎటు వెస్ట్ ఎటు మనకు తెలియదు అనుకో ఒకవేళ మన దగ్గర కంపాస్ కట్ట ఏమీ లేదు అనుకో కంపాస్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది కంపాస్ కట్ట లేదు ఏమీ లేదు మనం సిగ్నల్ ట్రేస్ అవుట్ చేయాలనుకుంటే కొద్దిగా కొంతమంది అయితే ఫాస్ట్ గా ఇలా మూవ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వెళ్తారు ఏదో ఒక ప్లేస్ లో ఆ సిగ్నల్ ట్రేస్ అవుట్ అయినంటనే సిగ్నల్ క్యాచ్ అయినంటనే దీంట్లో బజర్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఆ బజ్జర్ రాగానే ఆ ప్లేస్ లో జస్ట్ అలా మూవ్ చేసుకుంటూ ఇలా ఇటు అటు తిప్పుకుంటూ సెట్ చేసుకోవాలి ఆ విధంగా సెట్ చేసుకుంటూ అవుతుంది లేదంటే మనం రెగ్యులర్ గా మనం ఇది ఇన్స్టాలేషన్ చేస్తుంటే ఫస్ట్ ఈ అప్ అండ్ డౌన్ ఎలివేషన్ అనేది కరెక్ట్ గా పెట్టుకొని ఏ డిస్క్ గాని ఒక్కొక్క డిస్క్ ఒక్కొక్క చిన్న చిన్న మార్పులు ఉంటాయి కరెక్ట్ గా అది అక్కడ ఫిక్స్ చేసుకుంటే జస్ట్ మనం ఇలా మూవ్ చేసుకుంటే సిగ్నల్ అనేది కనెక్ట్ అయిపోతుంది ఈ డిస్క్ పైన మాత్రం ఎటువంటి ఏవైనా క్లోజ్ చేసినట్టు మాత్రం ఉండకూడదు అలా ఉన్నట్లయితే సిగ్నల్ అనేది క్రాస్ అవ్వదు ఒకటి ఇది కరెక్ట్గా ఈ మాస్ట్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నట్టయితే సిగ్నల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది పొరపాటున కూడా ఏదో సిగ్నల్ వచ్చింది ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం అన్న దీంతో వద్దు కొన్ని ఛానల్ రాకుండా కస్టమర్ ఇబ్బంది అయిపోతాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపికతో అలైన్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ క్వాలిటీ 95 అయితే వచ్చింది టాటా స్కైకి ఈ సిగ్నల్ సరిపోతుంది అంతకన్నా ఇంకా రాదు కరెక్ట్గా ఈ విధంగా మొత్తం మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి నట్ అండ్ బోల్ట్ ప్రతిది కూడా టైట్ చేసుకోవాలి ఫైనల్గా సిగ్నల్ వచ్చినాక ఇప్పుడు టైట్ చేసేటప్పుడు కూడా సిగ్నల్ డ్రాప్ అవుతుంది ఆ జాగ్రత్తగా చూసుకొని మనం ఇవన్నీ టైట్ చేసుకోవాలి ఈ పైన రెండు ఈ ఎలివేషన్ నట్స్ అలాగే ఈ క్లాంప్ ఈ బ్రాకెట్ యొక్క ఈ సైడ్ నట్స్ ఇవన్నీ టైట్ చేసుకోవాలి ఓకే ఫైనల్గా ఇవన్నీ టైట్ చేయడం జరిగింది ఈ ఎల్ఎంబి పైన స్క్రూ టైట్ చేసుకోవాలి ఇవి టైట్ చేసుకునేటప్పుడు కూడా సిగ్నల్ లైట్గా లాసెస్ వస్తుంది అది మనం అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కనెక్టర్ని ఈ కేబుల్ కనెక్ట్ చేద్దాం ఇది RG59 కేబుల్ ఇది ఈ స్లీవ్ తీయడానికి కూడా టూల్ ఉంటుంది ప్రెజెంట్ అయితే ఆ టూల్ నా దగ్గర లేదు ఇప్పుడు దీంతో తీద్దాం ఇలా తీసుకొని ఇవి ఈ లీడ్స్ అన్నీ వెనక్కి ఇలా మడవండి ఇది మైనస్ సెంటర్ లీడ్ అనేది పాజిటివ్ అది ఇది దీనికన్నా కొద్దిగా ఇలా పెట్టుకొని తీస్తే సరిపోతుంది దీన్ని ఇందులో ఇలా తోసేయటమే దీనికి ఇలాంటి ప్రెస్సింగ్ టూల్ అయితే ఉంటుంది ఈ టూల్ ద్వారా ఇందులో పెట్టి ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ అయిపోతుంది మనం చేయితో కూడా ఎక్కించవచ్చు ప్రాబ్లం అయితే లేదు దీంతో అయితే కొద్దిగా వేగం అయిపోతుంది ఇప్పుడు దీనిపై టేప్ చూడదాం యాక్చువల్గా ఈ ఎల్ఎన్బి బాక్స్లో దీనికి కలిపి ఒక క్యాప్ వస్తుంది దాంట్లో లేదు సో మనం టేప్ కరెక్ట్గా చూద్దాం ఓకే ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసేద్దాం టైట్గా బిగించడం జరిగింది దీనికి ఇప్పుడు టైస్తో కట్టేద్దాం దీన్ని చిన్న లూప్ ఇలా ఉంచుకోవాలి ఇవన్నీ చక్కగా నీట్గా చేసుకోవాలి ఇలా పడితే అలా చేసకుండా రెండో వైపు కూడా ఈ కనెక్టర్ ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సెటప్ బాక్స్కి బ్యాక్ సైడ్ యాంటీనా కనెక్టర్ ఉంది కదా దీన్ని కనెక్ట్ చేసేద్దాం దీనికి పవర్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు కదా దీనికి కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఈ HDMI కేబుల్ సెటప్ బాక్స్తో వచ్చింది ఇప్పుడు కేబుల్పై క్యాప్ తీసి దీన్ని ఇక్కడ HDMI పోర్ట్లో
కనెక్ట్ చేసుకోవాలి. ఈ రెండో వైపు అనేది టీవీ కున్న హెచ్డిఎంఐ పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది. హెచ్డిఎంఐ 1 లో పెడుతున్నాను. ఓకే, కేబుల్ కనెక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ సెటప్ బాక్స్ లో స్టాండ్ బై ఎల్ఈడి అనేది గ్రీన్ లోనే ఉంటేనే బాక్స్ ఆన్ లో ఉన్నట్టు, లేదా ఇది రెడ్ కలర్ లో గాని వెలిగినట్లయితే స్టాండ్ బై లో ఉన్నట్టుగా, ఒకవేళ రెడ్ కలర్ లో ఉంటేనే మనం ఇక్కడ టాటా స్కై రిమోట్ లో పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇది గ్రీన్ గా మారుతుంది. ఇది గ్రీన్ గా మారితేనే అక్కడ పిక్చర్ అయితే వస్తుంది టీవీలో. ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. రిమోట్ లో సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. రెజల్యూషన్ అనేది 1080 రెజల్యూషన్, 50 Hz అనేది సెలెక్ట్ అయి ఉంది. దీన్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. మళ్ళీ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఎల్ఎన్బి యూనివర్సల్లోనే ఉండాలి. ఒకవేళ ఇది యూనివర్సల్లో లేనట్లయితే యూనివర్సల్లో పెట్టాలి. యూనివర్సల్లో పెట్టినట్లయితే నీకు పిక్చర్ రాదు. కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేద్దాం. ఇక్కడ శాటిలైట్స్ మొత్తం చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ జీసాట్ K9 హోమ్ అనేది టిక్ మార్క్లో ఉంది. ఇది ఓకే చేయాలి. ఓకే, ఇప్పుడు సిగ్నల్ చూపిస్తుంది. ఏదైతే శాటిలైట్ ఫైండర్లో చూపిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా చూపిస్తుంది సిగ్నల్ స్ట్రెంగ్త్ అలాగే సిగ్నల్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. మీకు హోమ్ ఛానల్ అయితే వచ్చింది.